నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సాధారణంగా ఈ రోజుల్లో మనం ఆరోగ్యం గురించి ఎవరేం చెప్పినా ఫస్ట్ ఏం వింటున్నామండి రైస్ మానేమని చెప్తున్నారు మరి పూర్వీకుల నుంచి తింటుంది ఆ రైసే కదా వీడెవడు చెప్పేది ఆమె ఎవరు చెప్పేది అని అనుకుంటూ ఉంటారు అందుకనే ఈరోజు దేనికి బదులు ఏదిలో డాక్టర్ గారిని అడిగి అసలు రైస్ సంగతి ఏంటి దానికి బదులుగా ఏది తినాలో కనుక్కుందాం డాక్టర్ గారు అమ్మా వైట్ రైస్ మానేస్తే చాలు సగం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని చెప్తున్నారు కదా మరి అలా వైట్ రైస్ మానేస్తే వైట్ రైస్కి బదులుగా ఏం ఆడుకోవాలో చెప్పండి ప్రకృతి రకరకాల ధాన్యాలు ఇచ్చింది ఒక బియ్యాన్నే ఇవ్వలేదు కదండీ అదే ప్రధాన ఆహారంగా భావించి జీవిస్తున్నాం కానీ దానికి ప్రత్యామ్నాయం లేకపోలేదు కదా రాగులు సజ్జలు జొన్నలు గోధుమలు అట్లాగే కొర్రలు కొరలు సామలు ఇలాంటివి అనేకం మొక్కజొన్నల కాడి నుంచి ఈ అన్ని రకాల్లో ఏదైనా మనం తినొచ్చండి చేత ఒక్క తెల్ల బియ్యానికి ప్రత్యామ్ ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నప్పుడు అలాంటి దాన్ని వదిలి ఇందులో ఉండే ఆరోగ్య లాభాలను మనం పొందగలిగితే మంచిదని నా విన్నపం మామూలుగా తెల్లటి బియ్యం అనేది ప్రధానంగా చెడు అవటానికి పాలిష్ పట్టడం అనేది బియ్యానికి పట్టినంత ఎక్కువగా ఏ ధాన్యాలకు అట్లా పట్టరండి ఇవి రెండు పాలిష్లు పట్టినప్పుడు తెల్లగా వస్తాయండి మల్లెపూల్లా ఉంటాయి ఇంకా కొంచెం సన్నగా నాజూక్ అసలు మింగకొండ నోటో పెట్టుకుంటేనే జారెళ్ళాలంటే మూడో పాలిష్ పట్టేసినప్పుడు అవి సిల్కీగా మారిపోతాయి అందుకనే వాటి సిల్కీ రైస్ అని పేరు పెట్టారు సిల్క్ బట్ అట్లా జారిపోతుందో ఆ సిల్కీ రైస్ కూడా అట్లా జారెళ్ళిపోతాయట సదుపాయంగా బాగుండొచ్చు కానీ మరి పాలిష్ పట్టే సంస్కృతి వల్ల లాభాలన్నీ తవుళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ముఖ్యంగా బియ్యంతో పోలిస్తే ఈ చిరుధాన్యాలన్నిట్లోనూ పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయండి అంటే పీచులు కానీ మాంసకృత్తులు కానీ కొవ్వులు కానీ బి కాంప్లెక్స్ విటమిన్లు కానీ అట్లాగే అందులో ఉండే శక్తి సామర్థ్యాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఇన్ని లాభాలు ధాన్యాలన్నింటిలో ఉన్నాయి కాబట్టి పాలిష్ పట్టకుండా వాటిని తినడానికి అవకాశం ఉంది అంచేత తెల్లటి బియ్యం మానేసి ముడి బియ్యం తినటం కంటే అసలు బియ్యాన్నే పక్కన పెట్టేసి వాటికి ప్రత్యామ్నాయంగా మనం ఇలాంటి మిలెట్స్ని ధాన్యాలన్నింటినీ చక్కగా వాడుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అయితే డాక్టర్ గారు చాలామంది పెద్దవాళ్ళు నేను అన్నం మానేస్తానంటే ఊరుకోరు అదేంటి అన్నం తినకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటూ ఉంటారు మరి మిలెట్స్లో కూడా అంతే బలం ఉంటుందండి బలం విషయానికి వస్తే బియ్యం కంటే బలం మిలెట్స్లోనే ఎక్కువ ఉందండి వంద గ్రాములు కొర్రలు తీసుకుంటే మామూలుగా మూడు వందల ముప్పై క్యాలరీల శక్తి అట్లాగే వంద గ్రాములు మనకి మొక్కజొన్నలు తీసుకుంటే మూడు వందల నలభై రెండు శక్తి వంద గ్రాములు గోధుమలు కానీ వంద గ్రాములు బియ్యం కానీ తీసుకుంటే ఈ రెండు మూడు వందల నలభై ఏడు క్యాలరీలు శక్తి సుమారుగా అలాగే రాగులు తీసుకుంటే మూడు వందల యాభై నాలుగు శక్తి జొన్నలు కూడా దగ్గర దగ్గర మూడు వందల నాలుగు యాభై నాలుగు యాభై ఐదు సజ్జలు మూడు వందల అరవై ఇచ్చిళ్ళారనమాట ఇవన్నీ దగ్గర దగ్గర చూడండి ఒక పది అటు ఇటు అనే సమానమైన శక్తి ఉంది అందుకని బియ్యంలోనే ఏదో ఆకాశం నుంచి దిగుని వచ్చినట్టు ఎక్కువ శక్తి ఉండి ఇట్లా అని ఎక్కడా లేదండి ఈ బియ్యంతో పోలిస్తే ఇతర చిరుధాన్యాలు రకరకాల వెరైటీలు అన్నిట్లో కూడా పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువ ఉంటాయి మాంసకృతులు కూడా ఎక్కువ ఉంటాయండి చేత బియ్యమే ఎక్కువ చెడు కంపారిటివ్లీ కానీ బియ్యం తినకపోతే బలం ఉండదు అనేది కేవలం ఒక అలవాటైన మాట ప్రకారం మనం అంటున్నామే తప్ప మనం అన్నం అంతే నీరసం నేను కాదంటలేదు కానీ అన్నం మాని దాని స్థానంలో మరొక అన్నం తినమంటున్నాం కానీ మొత్తానికి అన్నాన్నే మానమని లేదు కదండి అనిచేత నేనేమంటానంటే ఇన్నాళ్ళు వాటిని దూరం పెట్టాం కాబట్టి ఇప్పుడు వాటిని ఆరోగ్యం కోసం దగ్గర చేయండి సంవత్సరాల తరబడి బస్తాలు బస్తాల తరబడి తిన్న తెల్లటి బియ్యాన్ని కాస్త దూరం చేయండి ఇక లైఫ్లో తెల్లటి అన్నాన్ని ముట్టుకోవద్దు అని నేను అన్నాను ఏనండి కొత్త బట్టలు కట్టినప్పుడు పట్టు చీరలు కట్టినప్పుడు చుట్టాలందరూ వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్లప్పుడు స్పెషల్ ఐటమ్స్ ఎప్పుడన్నా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం వండండి ఆరోగ్యంగా ఉండాలి పోషకాలు అందాలి మంచి బలం రావాలి ఇన్ని ఆలోచనలు కనుక మీరు చేస్తే మాత్రం కాస్త మెత్తగా మనకు కావాల్సిన స్థితిలో వండుకుని తీసుకుంటే చక్కగా అరుగుతాయి చక్కటి లాభాలను అందిస్తాయి రేటు తక్కువలో కర్రు ఇప్పుడు లభిస్తున్నాయి కాబట్టి వాడుకుంటే మంచిది అనమాట డాక్టర్ గారు ఇప్పుడు చిరుధాన్యాల వల్ల బలం వస్తుంది అని చెప్పారు అది కాకుండా వేరే లాభాలు ఏమైనా ఉన్నాయండి మామూలుగానమ్మా తెల్లటి బియ్యం మానేసి మనం చిరుధాన్యాలు అన్నం కనుక తింటే రోజు రెండుసార్లు ఒత్తిడి చేయకుండా సుఖంగా విరోచనం ప్రొద్దునే సాయంకాలం అయిపోతుందమ్మా మెత్తగా సాఫీగా వెళుతుంది పైల్స్ ఫేషర్స్ ఇట్లాంటి రావు ఉన్నవారికి కూడా కాస్త సుఖవిరోచనం అయ్యే అవకాశాలు ఉంటాయి దీనివన్నీ ఏమిటంటే మెల్లగా జీర్ణం అవుతుంటాయి రక్తం లోపలికి మెల్లగా చేరుతుంటాయి పాలిష్ పడ్డనందువల్ల కొవ్వులు మాంసకుర్తలు ఎక్కువ ఉన్నందు రక్తంలో చక్కెర బియ్యానికి త్వరగా పెరుగుతుంది కానీ ఈ ధాన్యాలకి అంత స్పీడ్గా పెరగదు స్లోగా వెళుతూ ఉంటుంది కాకపోతే కష్టపడే పని చేసేవారు ఎంతైనా తినొచ్చు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మాత్రం తగు మోతాదులో వారి పనికి తగ్గట్లుగా కొద్ది కొద్దిగా అన్నం తినటం మంచిది అనమాట అలాగే మీరు లావుగా ఉన్నారు షుగర్ ఎక్కువ ఉందంటే ఈ అన్నాన్ని కూడా ఇప్పుడు ఆయన తినాలనిపించినప్పుడు కొద్దిగా స్పూన్తో పెట్టుకుంటే సరిపోతుంది మంచిదని హస్తాలు పెట్టుకుని గిన్నెలు గిన్నెలు తిన్నామంటే ఇంకా లావు అవుతాం ఇంకా షుగర్ కూడా ఇవి ఎక్కువ తిన్నా వచ్చేస్తాయి అనమాట ఈ చిన్న మార్పులు కనుక చేసుకోగలిగితే చాలా మంచిది మామూలుగా ఇది తినకూడదు అని అంటే ఎందుకు ఏమిటి అని చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు దానికి బదులు తినాలన్నా కూడా దీని విలువలు తెలియాలి దాని విలువలు తెలియాలి అప్పుడే మన మైండ్ యాక్సెప్ట్ చేసి ఆ పద్ధతిని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాం మరి అందుకే డాక్టర్ గారు ఇవాళ చెప్పినట్టు రైస్ ఎందుకు తినకూడదు చిరుధాన్యాలు ఎందుకు తినాలో ఎంతో చక్కగా వివరించారు కదండి అందుకనే మీరు కూడా ఈ రోజు నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆహారంలో చిరుధాన్యాలని కొంచెం కొంచెంగా జోడించుకోవడం మొదలు పెట్టండి